ఇందాక నేను స్టూడియోకి వస్తుంటే జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర సిగ్నల్ పడింది. ఆ సిగ్నల్ ఎక్కడ ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేస్తాను గుర్తు వస్తుంటే ఆటోగ్రాఫ్ ఒక ప్యాచ్ వర్క్ చేస్తున్నప్పుడు నేను గుర్తుంది, నేను బైక్ మీద వెళ్తుంటే బైక్ షాట్లు తీయాలి. సో ఒక పొజిషన్లోంచి నువ్వు స్టార్ట్ అవుతావు అని చెప్పి అక్కడ వరకు మన ఇద్దరం బైక్లో వెళ్ళాం. కార్లో అంటే చార్లో బైక్ ఎక్కాను, నేను బైక్లో ఎక్కి ఆ చెక్ పోస్ట్ దగ్గర నేను దిగిపోయాను. నీ సోలో షాట్ తీసుకున్నాం, నాకు బాగా గుర్తు. ఆ తర్వాత చెప్పాడు ప్రసాద్ ల్యాబ్కి వచ్చి మనందరం అందరం ప్రసాద్ ల్యాబ్లో జాయిన్ అయ్యాక అనే బైక్ మీద వచ్చాడు ప్రసాద్ ల్యాబ్కి. వస్తే వెనకాల ఎవరు లేరు, అప్పుడు బౌన్సర్లు కూడా పెద్దగా ఉండేవాళ్ళు కాదు. అని బైక్ మీద వచ్చేవి ఏంటంటే, అబ్బాయి ఇదే రోడ్డు మీద యమహా వేసుకొని ఎన్నిసార్లు అన్నపూర్ణేశ్వరుడి చుట్టూ తిరిగాను నేను. 1 లీటర్ పెట్రోల్ కొట్టించుకునే డబ్బులు కూడా ఉండేవి కాదు. పాంచ్ పాయింట్ అనేవాళ్ళు, పాంచ్ పాయింట్ పెట్రోల్ కొట్టించుకొని స్లోప్ ఎక్కడ వచ్చిన ప్రసాద్ ల్యాబ్ దగ్గర ఇంజిన్ ఆఫ్ చేసేవాడిని. ఇంజిన్ ఆఫ్ చేస్తే కలిపేది పెట్రోల్ సేవ్ అయ్యేదాన్ని. నాకు అది గుర్తొచ్చిందని ఇందాక అక్కడి నుంచి మొదలు పెడితే రీసెంట్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ధమాకా వాల్టర్ రేయ 2 బ్లాక్ బాస్టర్స్. పాంచ్ పాయింట్ పెట్రోల్ నుంచి సరే ఇప్పుడు ఎంత సంపాదించాలనేది లెక్కలొద్దు, బాగోదు. సో హౌ డూ యూ ఫీల్ అనేది దీన్ని ఏమనిపిస్తుంటుంది? నేను ఇది సీరియస్గా తీసుకున్నాను, సక్సెస్ కూడా సీరియస్గా తీసుకున్నాను. అంటే ఇదే రోడ్డు మీద మనం ఇట్లా వెళ్ళాం కదా, అది ఏం చెప్పిన ఒకటే గుర్తుపెట్టుకో, గతంలో జరిగిన పెయిన్ కానీ హర్టింగ్స్ హర్ట్స్ కానీ లేదంటే అవమానం ఏదైనా అలాంటివి ఉన్నాయనుకో, ప్రజెంట్లో కామెడీ అయ్యి, ప్రజెంట్లో కామెడీ గతంలో ఉన్న విషాదం ప్రస్తుతానికి కామెడీ, వండర్ఫుల్. అది దాని ఏంటంటే ఇప్పుడు నువ్వు ఆ రోజు నువ్వు నన్ను అన్నావు అంటే నీకు నష్టం రది, అవతలుడికి కాదు. ఆ రోజు ఇలా అన్నావు, ఆ రోజు అలా చేసావు, నువ్వు చేసావు అంటే ఆ పగ సాధి అయ్యి బాబు అలాంటి చాలామంది ఉన్నారు. అది చూస్తే నవ్వు వస్తుంది నాకు. లైఫ్ గురించి కూడా చాలా నేర్చుకున్నాను సినిమా చేస్తుంటే. ఎవరు మామూలుగా నేను పడిన స్ట్రగుల్స్ తెలుసా? హీ నెవర్ స్పీక్స్ అబౌట్ స్ట్రగుల్స్. ఎవరు పక్కలు చెప్తే తప్పితే అవును అవును అని చెప్తే హీ నెవర్ ఎంఫసైజెస్ ఆన్ స్ట్రగుల్స్. దాన్ని హైలైట్ స్ట్రగుల్ అనేది గొప్ప ఎంజాయ్మెంట్ అబ్బాయి, అది అర్థం కావట్లేదు. నువ్వు వాటి గురించి మాట్లాడుకుంటే నీకు ఎంత ఎంటర్టైన్మెంట్ తెలుస్తుంది? ఎలా అడుగు తినేవాళ్ళు ఉన్నప్పుడు ఎంత ఎంటర్టైన్మెంట్? అప్పుడు ఇంత కష్టపడిపోయి నేను కష్టపడ అరే కష్టపడ ఎవరి కోసం కష్టపడ్డారు నాకు అర్థం కాదు. ఇది ఈ లాజిక్ ఒకసారి చెప్పారు, నీ కష్టం వల్ల దేశానికి ఏం స్వాతంత్రం వచ్చిందా? నువ్వు హీరో అవ్వాలని, నువ్వు డైరెక్టర్ అవ్వాలని, నువ్వు మంచి లైఫ్ కోసం, నీకోసం నువ్వు కష్టపడుతున్నావు. ఈ లాజిక్ అసిస్టెంట్గా ఉన్నప్పుడే సే ఆ కష్టంతో పాటు ఆ రెస్పెక్ట్ కూడా ఇప్పుడు అందుకే ఉంది కదా సార్, బికాస్ వెన్ యూ స్టార్ట్ విత్ దట్ స్ట్రగుల్ ఆబ్వియస్లీ వెన్ యూ మేక్ ఇట్ దట్ రెస్పెక్ట్ ఆల్సో ఇస్ లైక్ 10 టైమ్స్ 100 టైమ్స్ మోర్. సో దట్స్ వాట్ ఐ ఇస్